నాటసారా తయారు చేస్తున్నారనే సమాచారంతో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ పోలీసులు సారా విక్రయదారులపై దాడులు చేశారు. ఎస్పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాటసారా తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. उदय नियंत्र स्पेशल एनफोर्समेंट ब्यूरो नगर स्टेशन सीआई वारी सिबंदी चेसिने दाड़ुल्लो मुगुरु मुद्दायिलु पट्टुपट्टडं जरिगिंदी. मुगुरु मुद्दायिलु वच्चेसि गुन्नं शिवपार्वती गुन्नं शिवपार्वतिनि मेमु ओल्ड हारिस्पेट एमपीपी स्कूल मरुगुदोड्डुल्लो नाडसाराय कास्तुंडंगा पट्टुकुन्नामु. అది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆ స్కూల్లో నాడసారే కాస్తుంటే పట్టుకున్నాము. రెండు వచ్చేసి ఎర్రోడు ఇతని మీద ఈసిఎంఎస్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఇతన్ని అడవుల దీవిలో పట్టుకోవడం జరిగింది. మూడు వచ్చేసి పేరేంటి రామయ్య పందరపోయిన రామయ్య. ఇతన్ని వచ్చేసి ఆముదాలపల్లి నిజాంపట్నం మండలంలో వీళ్ళ దగ్గర నాడు సారాయి మొత్తం 20 లీటర్ల దాకా స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. ఇందు మూలంగా తెలియజేయనేమనగా ప్రభుత్వ పాఠశాలలు అనేవి పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడేవి, ఏదో ఖాళీగా ఉన్నాయని ఆ సదరు ప్రదేశాలలో నాడు సారాయి కాయటం అనేది చాలా చట్టరిచ్చ నేరము. దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా కానీ పాతపడిపోయిన ప్రభుత్వ సముదాయాలు అనగా స్థలాల్లో గాని ఎక్కడైనా గాని దొరికినా గాని చేజించైనా గాని కేసు రాయడం జరిగింది. దానికి సాక్ష్యం ఈ రోజు గున్నం శివపార్వతి మీద కూడా కేసు రాయడం జరిగింది. స్పాట్లో దొరికిపోయిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆవిడ పేరుని మేము విచారించి ఆవిడ పేరుని చేర్చడం జరిగింది. కనుక ప్రభుత్వ సముదాయాలు ప్రభుత్వ ఆసుపత్రులు పాడుపడిపోయినవి. ప్రజలు గోడౌన్స్ ఇలాంటి వాటిల్లో నాడుసారా కాయటం అనేది మరీ కఠినంగా శిక్షించడం జరిగింది. కనుక ప్రభుత్వ స్థలాల్లో ఎవరైనా కానీ ఇలాంటి అసాంఘిక చర్యలు చేసిన వారిలా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఓకే నగర మండలం నగర స్టేషన్ పరిధిలో నిజాంపట్నం మండలం ఓల్డ్ హారిస్పేట ఓల్డ్ హారిస్పేట్లో గ్రామ శివార్లో ఉన్న ఎంపీపీ స్కూల్ మరుగుదొడ్డిలో నాటుసారా తయారు చేయటకు నాటు తయారు చేయటంగా పట్టుబడ్డ సామాగ్రి అంట మొత్తం నాటుసారా 10 లీటర్లు నాటుసారాయని స్వాధీనం చేసుకున్నాము. 150 లీటర్లు బెల్లం వాష్ని ఇక్కడే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇందు మూలంగా తెలియజేయనగా విద్య నేర్పించే స్కూల్లో ఇలాంటివి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయటం అనేది మహా నేరము. ఇప్పుడే ఒక గంటర గంటలో మేము శోధించి ముద్దాయిని కూడా పట్టుకుంటాము. సదరు వివరాలు కూడా తెలియపరుస్తాం. नगर स्पेशल एनफोर्समेंट स्टेशन सीआई देव श्रीनिवासरावु मरियु ना सिब्बंदी दाड़ुलो मुगुरु मुद्दालु अरेस्ट चेयडं जरिगिंदी. मुगुरु मुद्दालु निजामपट्नं मंडलानिकि चेंदिनवारु निजामपट्नं चेंदिनवारु मोदटिगा నిజాంపట్నం మండలం ఓల్డ్ హారిస్పేట పాత హారిస్పేటలో ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో నాటసారాయి బట్టి పెట్టి నాటసారా తయారు చేస్తున్నారనే సమాచారం మాకు అందింది. దాని ప్రకారం వెళ్ళి దాడి చేయగా స్కూల్లోని తాళాలు వేసి లోపల నాటసారాయి బట్టి పెట్టి తయారు చేస్తున్నారు. అక్కడ నాటసారాయిని సీజ్ చేసి నాటసారాయికి ఉపయోగపడే బెల్లం ఊటను అక్కడ బట్టిని ధ్వంసం చేయటం జరిగింది. ఇది మొదటి కేసు. ఇందు మూలంగా తెలియజేయాలనగా ప్రాథమిక పాఠశాలలో నాటసారాయి తయారు చేయటం అనేది క్షమించరాని నేరం. పాఠశాల
పిల్లలకి మంచి ఆ చదువులు ఇచ్చి వారి జీవితాన్ని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఆ పాఠశాలను నిర్మిస్తే అక్కడ నాడసారే కాయటం చాలా అసాంఘిక చర్య. కనుక ఎవరైనా కానీ ఈ కరోనా సమయంలో స్కూళ్ళు మూతపడి ఉండటం వలన అక్కడ అలాంటి అసాంఘిక చర్యలు చేస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోము. రెండోది వచ్చి అడవుల దీవిలో ఎర్రోడు అనే అతని వద్ద నుంచి 5 లీటర్ల నాడసారాయి స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి ఆముదాలపల్లి నిజామపట్నం మండలంలోని ఆముదాలపల్లిలో రామయ్య అనే వ్యక్తి వద్ద నుంచి 5 లీటర్ల నాడసారాయి స్వాధీనం చేసుకోండి. ఈ ఏరియాల్లో నాడసారాయి అనేది ఈ లంకలు గ్రామాలు కనుక ఈ ఏరియాలో నాడసారాయి విస్తృతంగా కాస్తున్నారు. మాకు తగిన సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుని వాళ్ళందరినీ జైలుకి పంపిస్తాం. నాటసారాయి గాంజా మద్యము అనుమతి లేని మద్యము మొదటి సేవించటము రవాణా చేయటం నేరము. ఇసుక పేకాట జూసము లాంటివి ఆడటం కూడా నేరము. అలాంటివి ఉంటే మా స్టేషన్ పరిధిలోని నాకు కానీ మా ఎస్ఐ గారికి కానీ సమాచారం అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ విషయంలో గోప్యంగా ఉంచవచ్చు. ఫుల్ బట్టి చూడండి. వాలంటీర్ దిగమ్మా ఇక సార్ పక్కన స్కూల్ పేరు ఏం పేరు? మండల పరిషత్. అక్కడ పేరు చూసి మండల పరిషత్ పాఠశాల. నిజాంపట్నం నిజాంపట్నం బ్రహ్మ సర్పంచ్ నగరం సబ్స్టేషన్ పరిధిలోని పాత హారీస్పేట ఓల్డ్ హారీస్పేట ఎంపీపీ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో ఇక్కడ అత్యంత సీక్రెట్గా నాటసారాయిని తయారు చేస్తున్నారు. నాటసారాయి తయారు చేస్తున్నారు. ఇవి తయారు చేయడానికి నాటసారాయికి ఉపయోగించే వస్తువులు ఈ గ్యాస్ బండతో తయారు చేస్తున్నారు. ఈ గ్యాస్ బండతో ఇది పొయ్యి కాదండి, గ్యాస్ బండతో. చూడండి ఈ నాటసారాయికి సంబంధించిన పరికరాలు ఇవన్నీ నిజాంపట్నం మండలం పాత హారీస్పేట నిజాంపట్నం మండలం పాత హారీస్పేటలో. దీనికి నాటసారాయికి కావలసిన బెల్లం మూట ఇడ్లీసరా నాటసారాయికి తయారు చేయడానికి ఉపయోగించే బెల్లపు ఊట. ఇంకా స్కూలు అది కూడా చూపించు. ఏమి లేదు, ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారు పిలిపించి ఈ స్కూల్ ఓ ఎంపీపీ స్కూల్ పాతది, ఇప్పుడు ఇది వర్క్ జరగట్లేదంట, దీని తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఆ స్కూల్ మేనేజ్మెంట్ వారిని పిలిపించి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్య తీసుకోవడం జరిగిందని కూడా తెలియపరుస్తున్నాం. ఇంకా వెతకాల్సినవి ఉన్నాయి, వెతికి ఇంకా మరీ అప్డేట్స్ ఇస్తాం. మొత్తం నీట్ది గ్యాస్తో నాటు సారాయి తయారు చేస్తాం. ఈ సారాయి మొత్తం ఇందులోకి డంప్ అయిందండి. ఇదంతా బెల్ల పూట సారాయికి సంబంధించింది. ఓల్డ్ హారీస్పేట ఇగో బెల్లం రావాలి. ఇగో చూడండి వేస్ట్ పదార్థాలు అన్ని వాళ్ళే కానీ మాకు ముద్దాయిని అయితే మాత్రం అరెస్ట్ చేస్తాము. ప్రస్తుతానికి ముద్దా ఎవరు అనేది ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకొక గంటలో బాగుంది.